ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गा नमः। प्रेक्षक महाशीलందరికీ నమస్కారం। ద్వాదశ రాశుల వారికి జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం। ఈ క్రమంలో కన్యా రాశికి చెందిన జాతకులకు జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ కన్యా రాశికి చెందిన జాతకులు అంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కన్యా రాశికి చెందిన జాతకులై ఉంటారన్న విషయాన్ని గమనించాలి। ఈ కన్యా రాశికి చెందిన జాతకులకి ఈ జూలై నెల ప్రథమ పక్షంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి। అలాగే ప్రతి విషయంలో కూడా వీళ్ళకి అభివృద్ధి కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాలి। అటు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఖచ్చితంగా అభివృద్ధి కనిపిస్తుంది। అయితే కొంచెం ధనం మాత్రం కొంచెం ఖర్చు అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। ఆ ధనం కూడా శుభకార్యాల నిమిత్తమే ఎక్కువగా ఖర్చు అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। సంఘంలో పదవి ఉన్నతి పెరుగుతుంది, మీరు డెవలప్మెంట్ అవుతారు, ఉచిత ఉద్యోగాలు బాగుంటాయి, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, వ్యాపారాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశి జాతకులకి అటు ఉద్యోగస్తులు అయితే ఖచ్చితంగా మీ ఉద్యోగంలో మంచి సానుకూలమైన వాతావరణం ఉంటుంది। మీ తోటి వారు కానీ, మీ సహ ఉద్యోగులు కానీ, మీ పై అధికారులు కానీ మీరు చేస్తున్న పనికి పనిని మెచ్చుకుని వారు ఖచ్చితంగా మీకు ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది। అలాగే మీరు కోరుకున్న ప్రాంతాలకి బదిలీ రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఈ రాశి జాతకులకి శుభకార్యాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। వివాహం కాని వారికి వివాహ యోగం ఉంటుంది ఖచ్చితంగా, లేకపోతే వివాహ ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశి జాతకులకి పదవిలో ఉన్నత ఉంటుంది, ప్రమోషన్లు లభిస్తాయి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి, వ్యాపారాల్లో మీకు మంచి ధనలాభం ఉంటుంది, మీకు మంచి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు ఉంటాయి। అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి కూడా వారికి శ్రమకు తగ్గట్టుగా వారికి మంచి ఫలితాలు వస్తాయి, మంచి ఆదాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। ఇతరత్రా ఉండే రంగాల్లో ఉండే వాళ్ళకి వారి అవసరం మేర ధనం సమయానికి చేతికి అందుతుంది, అంటే ఖర్చు అయితే అవుతుంది, అవన్నీ కూడా శుభకార్యాల నిమిత్తమే అవుతుందనే విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి। అలాగే ఈ రాశి జాతకులకి ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। ప్రథమార్థంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఒకవేళ వచ్చిన చిన్న చిన్న ఇబ్బంది వస్తే తప్పించి చెప్పుకోదగిన ఇబ్బంది ఏమి ఉండదు। అటు మీ పిల్లలు కానీ, మీ భార్యాభర్తల్లో రిలేషన్స్ కానీ, పిల్లల కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు కానీ అందరూ కూడా మీతో మంచి రిలేషన్స్, మంచి బాండింగ్తో మీతో నడుచుకుంటారన్న విషయాన్ని గమనించాలి। మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి, ఖచ్చితంగా జీవితం ఈ 15 రోజులు కూడా సాఫీగా సాగిపోతుందన్న విషయాన్ని గమనించాలి। ఈ రాశి జాతకులు మరి 2, 9, 11 తేదీల్లో మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ మీరు నిరభ్యంతరంగా స్టార్ట్ చేయొచ్చు। అయితే ఆయా రోజుల్లో తారాబలాలను చూసుకోవాలి, వజ్రదుర్ముహూర్తాలను చూసుకోవాలి, పంచగ్రాహితంగా కూడా చూసుకుని ముహూర్తం పెట్టుకుంటే ఇంకా మంచిది, మీ కార్యక్రమాలన్నీ విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే 4, 7, 14 తేదీల్లో మాత్రం మీకు అంత అనుకూలంగా లేవు, ఆయా తేదీల్లో ఎలాంటి కార్యక్రమం కూడా మీరు చేపట్టకపోవడమే మంచిది। ఒకవేళ చేపడితే కనుక ఖచ్చితంగా కూడా విఘ్నేశ్వరి యొక్క ఆరాధన చేసి ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ మీరు ఆ కార్యక్రమాలు కనుక చేస్తే ఖచ్చితంగా ఆయువు కూడా ఆయా తేదీల్లో కూడా ఖచ్చితంగా ఆయా పనులు కొంతమేరైనా సానుకూల పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। దీంతోపాటు మరిన్ని మంచి ఫలితాల కోసం, మంచి వేగవంతమైన ఫలితాల కోసం ఈ రాశి జాతకులు మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి, అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలను కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను వేరేజీ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు శ్రేయస్కరంగా ఉంటుంది, చాలా మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి।
సో ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ఖచ్చితంగా కూడా మీరు సూర్య ఆరాధన చేయండి రెగ్యులర్గా, అలాగే సూర్య నమస్కారాలు చేయండి, సూర్య ఆరాధన చేయండి. అలాగే రెగ్యులర్గా కూడా మీరు గురు జపం చేయండి, గురువుకు సంబంధించిన ఆలయాలను సందర్శించండి, గురువు యొక్క ఆశీస్సు తీసుకుంటాం అనండి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనుభవంతో నమస్కారం.